شرقت نفسي بنور من فؤادي. Gospel of Matthew, chapter number 26, verse number 2-5. Gospel of Matthew, Mattayi Suvartha, 26th adhyayam, vakyamu 4 nundi 5 varaku meeru parisilisthe, vaaru akkada antunnaru, vaaru yani yudulu, pravakta Isa ibn Maryam, Yesu Kristu varini champalani, pannagam pannyaru. Idi evaru cheptunnaru? Quran cheppatla. Quran cheppatla ee vishayam. మీ మత్తయి సువార్తలోనే చెప్పడం జరుగుతుంది. ఈ యూదులు వారు ఈసా ఇబ్నే మరియం యేసుక్రీస్తు వారిని చంపాలని పన్నాగం పన్నారు. ఇసిత రాసే లూకా సువార్త అధ్యాయము 19 వాక్యము 47-48. వారు వారిలోని పెద్దలు వారిలోని పంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు విఘ్నులు పెద్దలు వారందరూ కలిసి ఈసా యేసుక్రీస్తు వారిని చంపాలని పన్నాగం పన్నారు. దీస్ జ్యూస్ They planned to kill Prophet Jesus. आज ये लोग जाके उस उनके लिए प्रार्थना अपनी पूरी मेरु अयो 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 इज़राइल पे इन्हीं दास्तिकाल जरूर तुन्ना ये अगर दाढ़ी जरूर तुन्दा नहीं वारी को समेर प्रार्थना लेज़ तुन्ना रे गुरुत्व चाहिए अंडी Jesus Christ वच्चीना पुरु येसु को आरु वच्चीना पुरु येसु वारी वरी को सम पंपा बैठ्यारु यूदुल को सम पंपा बैठ्यारु अयते आ यूदुल येसु ने तिरस्करिंच्यारु अलांटप्पुडु अल्लाह सुभाना व तआला यहोवा దేవుడైన యెహోవా యూదుల్ని తన్ని తరిమేయండి అని చెప్పాడు. అప్పుడు జీసస్ క్రైస్ట్ స్వయంగా ఒక మాట చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మీరు పరిశీలిస్తే జీసస్ క్రైస్ట్ అన్నారు, దేవుని రాజ్యానికి ఎందుకు కోబడి ఉన్నటువంటి వారు మీరు మీ నుండి ఈ వాగ్దానం తీసుకో వెనుక తీసుకోబడుతుంది. అంటే మీరు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు అని జీసస్ క్రైస్ట్ స్వయంగా యేసు వారే శపించారు వారిని. ఇవాళ మీరు వారి కోసం ప్రార్థనలు చేస్తున్నారా? ఇది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అండి. మీరు గమనించాలి.